संगारेड्डी जिला पटाचेरु नियोजकवर्गम तेल्लापूर मुनिसिपल परिधिलोनी तेल्लापूर जिला परिषत् उन्नत पाठशालालो मुख्यमंत्री अल्पाहारं पथकं कार्यक्रमान्नि लांछनंगा प्रारंभिंचारु पटाचेरु शासन सभ्युलु गूडे महिपाल रेड्डी इक स्थानिक प्रजाप्रतिनिधुलु पाठशाला उपाध्याय बृंदं हाजरयारु चंद्रशेखर राव गारु గొప్ప ఆలోచనతో పిల్లలకు మార్నింగ్ అవర్స్ ఇంట్లో తల్లిదండ్రి స్కూల్ పోయే ముందు వారికి టిఫిన్ ఏ విధంగా కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో అవుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలు టిఫిన్ ఉండదు ఉండదు దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలే కార్మికుల పిల్లలు రైతుల పిల్లలు అని ఆలోచనతో వారికి మార్నింగ్ అవర్స్ అల్పాహారం ఇచ్చి చదువును ఫిజికల్ గా ఫిట్నెస్ గా మధ్యాహ్న భోజనం వాటితో పాటు పిల్లలు పుష్టిగా ఉండాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం గర్వ కారణంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం కార్పొరేట్ హాస్పిటల్ దీటిగా బాత్రూమ్స్ డ్రింకింగ్ వాటర్ ఆట స్థలాలు ఫర్నిచర్ అన్ని ల్యాబ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలలు లేని విధంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను విద్యను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతామని అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరందరూ ఆలోచన చేయాలి పిల్లలు మీరు ఇన్ని సౌకర్యాలు కలిగించినప్పుడు చక్కగా బుద్ధిగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీ టీచర్లు మీకు చెప్పే విద్యను చక్కగా బోధిస్తున్న విద్యను మీరు డిసిప్లిన్ క్రమశిక్షణతో చదువుతో పాటు క్రీడా రంగాన్ని ఎంచుకొని మీరు ముందుకు సాగాలని నా పేరు రేష్మ నేను జెడ్పిహెచ్ఎస్ సెల్లాపూర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో అల్పాహారం ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ రోజు అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు రోజు పొద్దున్న టిఫిన్ చేయకుండా వస్తారు కళ్ళు తిరిగి పడిపోతారు అయితే వాళ్ళ ఇంట్లో తొందరగా టిఫిన్ కూడా రెడీ కాదు పొద్దు పొద్దున్న చేయాలంటే మమ్మీ వాళ్ళకి కూడా కష్టమవుతుంది కేసీఆర్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం ద్వారా అందరూ బాగా భోంచేస్తున్నారు విద్యార్థులు అందరూ చాలా హ్యాపీగా తిన్నారు థాంక్యూ అందరికీ నమస్కారం నా పేరు కే భార్గవి నేను జెడ్పిహెచ్ఎస్ సెల్లాపూర్ స్కూల్లో 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను మా స్కూల్లో అల్పాహారం కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఈ రోజు నుంచి ఈరోజు మాకు అల్పాహారం వస్తుంది పిల్లలందరూ హ్యాపీగా భోజనం చేస్తారు మేమందరం చాలా హ్యాపీగా తింటున్నాం భోజనం కూడా చాలా బాగుంది ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి ఈ ప్రోగ్రాం నిర్వహించాలన్న కేసీఆర్ గారి ఆలోచన చాలా మంచిది మేము ఈ కార్యక్రమాన్ని గురుమైపాల్ రెడ్డితో కలిసి నిర్వహించుకున్నాము మాకు ప్లేట్లను సోమిరెడ్డి గారు అందించారు మాకు ఇలా ఇవన్నీ అందించి మాకు రోజు ఆహారం పెడుతున్నందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే కలిసి తిన్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం ఎమ్మెల్యేతో కలిసి తినడం మాకు చాలా ఆనందంగా అనిపించింది అట్లా ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఎమ్మెల్యేతో తినరు కానీ మేము తిన్నాము అది మా అదృష్టం